ఎవరాలే ఎవరు పొడిచింది ఎవరు చేరిందా? మీరు ప్రచారాల మీద ఊహాగానాల మీద నన్ను ప్రశ్నలు అడుగుతే ఎట్లా? భాయ్ అభీ తక్ జో భీ కుచ్ కియే కాంగ్రెస్ నే కియే, 4% రిజర్వేషన్ హమీనే దియే, మైనారిటీ కార్పొరేషన్ హమీనే దియే, మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ 51 ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ హమ్ లోక్ దియే తో 40 బంద్ హో చుకే ఆజ్ తో మై ఏక్ బాత్ బోల్నా చాహతా హూ మై సీధా సీధా మై ముసల్మాన్ భాయోన్ సే ఏక్ గుజారిష్ కర్నా చాహతా హూ కాంగ్రెస్ పార్టీ 1989 ఏక్ యూత్ కాంగ్రెస్ కే వర్కర్ కు కామారెడ్డి టికెట్ దేకర్ జిత్వాయే వహీ పర్ ఉన్కు 30 సాల్ లడకకు ఆ మంత్రి బనాయ మరి చెన్నారెడ్డికే కేబినెట్ మే ఉన్కా నామ్ హై మహమ్మద్ అలీ షబీర్ తబ్ సే ఆజ్ తక్ 40 సాల్ సే వో కార్యకర్తాఓ కే లియే తెలంగాణ ఔర్ ఆంధ్రప్రదేశ్ మే బహుత్ సారే కామ్ కియే ముసల్మానోం కా నిశాన్ హై వో 2004 మే జో ఫ్రీ పవర్ దియే ఉన్కా దస్కత్ సే హువే ఐసే నేతకు హరానే కే లియే చంద్రశేఖర్ రావు వహా చునావ్ లడ్ రా హై ఉన్కు మదద్ దే రా అసదుద్దీన్ ఓవైసీ మై ఏక్ సవాల్ సీదా సీదా అసదుద్దీన్ ఓవైసీ మేరా అచ్చా దోస్త్ హై మై ఏ సవాల్ కర్నా చాహతా హూ జిమ్మేదారీ సే జబ్ రాజా సింగ్ గోషా మహల్ మే ఇత్నా మైనారిటీ కే ఖిలాఫ్ గాలీ దే రహే ఓవైసీ పరివార్ కే ఖిలాఫ్ తో మై బోల్ భీ నహీ సక్తా హూ గందే గందే గాలీ దే రహే నా ఆప్ చునావ్ నహీ లడ్తే ఉన్కే ఖిలాఫ్ నా ఆప్కే దోస్త్ భీ గోషా మహల్ మే చునావ్ నహీ లడ్తా హై జబ్ రాజా సింగ్ కు జితానే కే లియే ఆప్ కోషిష్ కర్ రహే జో ముసల్మానోం కా ఇజ్జత్ బేఇజ్జత్ కర్ రహే ఉనో ముసల్మానోం కు గాలీ దేకే దేకే వో జైల్ కు గయా వో ఆద్మీ జహాన్ పర్ ఎమ్ఎల్ఏ హై వహాన్ పర్ దర్ సలామ్ హై జహాన్ పర్ దర్ సలామ్ హై ఎంఐఎం కా ఆఫీస్ వహాన్ పర్ ఆప్ చునావ్ నహీ లడ్ రహే వహాన్ పర్ ఆప్కే దోస్త్ కేసీఆర్ కు చునావ్ నహీ లడ్వా రహా హై ఏక్ మైనారిటీ నేతా హమ్ బడా కియే వో నేతా కు హరానే కే లియే ఆప్ ఔర్ ఆప్కే దోస్త్ వహాన్ పర్ చునావ్ లడ్ రహే యే ఇస్కే బారే మే అసదుద్దీన్ కామారెడ్డి మే ఏక్ మైనారిటీ కు జితానే కే లియే బోలింగా యా నహీ తో మైనారిటీ కు హరానే కే లియే చోర్ జైసా ఆద్మీ కేసీఆర్ కు మదద్ కరేంగే మై సవాల్ కర్ రహా హూ అగర్ ఆప్ మైనారిటీ బలా కే లియే అగర్ జిమ్మేదారీ ఉఠానా హై తో రాజా సింగ్ కు క్యూ చోడ్ దే రహా హై దార్ సలాం ఆఫీస్ ఆతే హై గోషా మహల్ మే జహాన్ పర్ ఆప్కా హెడ్క్వార్టర్స్ హై హెడ్క్వార్టర్స్ మే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అమిత్ షా కా యోగి ఆదిత్యనాథ్ కా ఖాస్ ఆద్మీ రాజా సింగ్ హై రాజా సింగ్ కే ఖిలాఫ్ ఆప్ నహీ లడ్తే ఆప్కే దోస్త్ కు నహీ లడ్వాతే జహాన్ పర్ కాంగ్రెస్ పార్టీ ఏక్ మైనారిటీ కే లియే కోషిష్ కియే తో ఉన్కో హర్వానే కే లియే కామ్ కర్ రహే కిస్కా జిమ్మేదారీ ఉఠా రహా అసదుద్దీన్ ఓవైసీ కౌన్సీ మైనారిటీ కే లియే ఎంఐఎం కామ్ కర్ రహే కిస్కా దుష్మన్ హై వో రాజా సింగ్ కిస్కా దోస్త్ హై రాజా సింగ్ కు మైదాన్ ఇత్నా సాఫ్ క్యూ చోడ్ దియే అగర్ ఆప్కు లడ్నే కా హిమ్మత్ నహీ హై తో ఆప్కే దోస్త్ చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కు గోషా మహల్ సే లడ్వా దో ఆప్ ఔర్ చంద్రశేఖర్ రావు దోనో మిల్కే రాజా సింగ్ కు హర్వా దో మగర్ నహీ కర్తే తుమ్ క్యూ మోడీ ఆప్కు పర్మిషన్ దేనా అమిత్ షా ఆప్కు మదద్ కర్నా అమిత్ షా మోడీ కే ఇషారోం పే కామ్ కర్నే వాలే కే బారే మే హమ్ జ్యాదా చర్చా నహీ కర్తే హై మగర్ ఉస్కా అస్లీ నియత్ తో బోల్నా హీ పడతా హై ఇసీలియే మై అభీ నామినేషన్ కా శురూ నహీ హువే మై అసదుద్దీన్ ఓవైసీ సే కేసీఆర్ కు లావ్ గోషా మహల్ సే లడ్వా దో రాజా సింగ్ కు హరానే కే లియే ఆప్ కోషిష్ కరో నహీ తో ఆప్ ముసల్మానోం కా దుష్మన్ హై యా నహీ ఆప్ చలో కామారెడ్డి మైనారిటీ నేత మైనారిటీ రిజర్వేషన్ జో లాయా మైనారిటీయోం కే లియే ఆజ్ హమారా డిక్లరేషన్ కే లియే జో మెహనత్ కర్ రహా షబ్బీర్ అలీ కు జితానే కే లియే
आप वहां बयान देना कामारेड्डी में। मैं सवाल कर रहा हूं, कामारेड्डी आओ, माइनॉरिटी को जिताना है हराना है, आप बयान दो वहां पर, आपका नियत साफ हो जाएंगे। दूसरी बात, गोजा महल में तुम्हारे दोस्त को चुनाव लड़वा दो, क्योंकि राजा सिंह आपके दुश्मन है। आपके दुश्मन जहां पर एमएलए है, आपके दरसलाम हेडक्वार्टर्स वहां पर है, आपके हेडक्वार्टर के ऊपर बीजेपी का झंडा लहरा रहा है। इसका मतलब दरसलाम के ऊपर बीजेपी का झंडा लहरा रहा है, उसको रोकने के लिए केसीआर को वहां से चुनाव लड़वा दो, तब आपको बीजेपी से गठबंधन है नहीं है लोगों को पता हो जाएंगे। राहुल గారు, మేము 6 గ్యారెంటీస్ ను 100 డేస్ లో ఇంప్లిమెంట్ చేసేటివి ఒక విధానపరమైన చేసినాం, మా మానిఫెస్టో ఇంకా రాలే, మా మానిఫెస్టో రాకంటే ముందే మీరు ఇది లేదు అది లేదు అనకండి, మానిఫెస్టోలో అన్ని విషయాలను పొందుపరుస్తాము, అన్ని వర్గాలను అందరినీ సరైన విధంగా సరైన అవకాశాలు కల్పిస్తాము, మా విధానమే స్వేచ్ఛ సామాజిక న్యాయము సమానమైన అభివృద్ధి, నేను ఒక గ్యారెంటీ స్పష్టంగా చెప్పదలుచుకున్న తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారెంటీ మాది, ఈ 6 గ్యారెంటీలతో పాటు తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యాన్ని అందించే గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు